హాయ్ హలో నమస్తే, నా పేరు యశ్ పదం. మీరు చూస్తున్నారు మనీ ఎర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్కి స్వాగతం గాయస్. మన ఛానల్కి ఫస్ట్ 100 మంది సబ్స్క్రైబర్స్కి నా స్వాగతం. మీ అందరికీ నా ధన్యవాదాలు అనమాట. మనం డబ్బులు అనేది యూట్యూబ్ వీడియోస్ ఖర్చు పెట్టకుండా ఎస్ఈఓ చేయించుకుంటా మనకి 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే 100 మంది సబ్స్క్రైబర్స్ కూడా మన ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి. మన వీడియోలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండిద్ది, కంపల్సరీ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే paidera.com గురించి అనమాట. మీరు చూస్తున్నారు కదా పైన, అదే అనమాట paidera.com గురించి అనమాట. ఇందులో ఏంటంటే సర్వీస్ చేయటం ద్వారా, అలాగే క్విజ్ లో పాల్గొనటం ద్వారా, అలాగే ఆ సర్వీస్ కూడా మన తెలుగులో ఉంటాయండి. మీకు చెప్పే కదా థంబ్నెయిల్ లో చూపించినట్టుగా సర్వీస్ తెలుగులో ఉంటాయి అనమాట. మనం 8th క్లాస్ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, 7th క్లాస్ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, 10th అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, హౌస్ వైఫ్, స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు, వయసుతో సంబంధం లేదు. ఓకేనా, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి. ఓకేనా, ఇదేంటంటే ఇది యుఎస్ఏ బేస్డ్ వెబ్సైట్, ఇంటర్నేషనల్ వెబ్సైట్ అనమాట. యుఎస్ఏ బేస్డ్ ఇంటర్నేషనల్ గా మనం యూజ్ చేసుకునే వెబ్సైట్ అనమాట ఇది. ఓకేనా, యుఎస్ఏ బేస్డ్ ఎందుకని చెప్తున్నానంటే యుఎస్ఏలో మంచి ట్రస్టెడ్ వెబ్సైట్లు అయితేనే ఉంటాయి అనమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఉంటుందన్నమాట. దీన్ని మీకు చూపిస్తాను నేను. దీంట్లో మనం డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, అవి ఏ విధంగా ఉంటాయి అనేది చూపిస్తాను మీకు నేను ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది ఎలాగో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇది ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఓకేనా, మధ్యలో స్కిప్ చేశారంటే మళ్ళీ మీకు అర్థం కాదనమాట. ఓకేనా, మీకు నేను కొన్ని రోజులుగా వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే కొంచెం నాకు పని ఒత్తిడి ఉండి నేను చేయలేకపోయాను అనమాట. అందుకు నన్ను అందరూ క్షమించండి. ఇంకా వీడియోస్ ఆపకుండా చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక మనం గత కొన్నిటిలో చూసుకున్నట్టుగా మనం లింక్స్ పెడతాం అనమాట కాపీ చేసి. ఆ లింక్ని 1000 మంది అలా ఉట్టిగా అలా టచ్ చేసినందుకు ఇందులో $3 వస్తాయి మనకి. అంటే సైన్ అప్ బోనస్ 5000 సెంట్స్ వస్తాయి అనమాట మనకి. అంటే చూసారా ఎంత బాగుందో, ఇది వింటాకే బాగుంది కదా. మీకు చూపిస్తాను నేను అది ఎలాగో కూడా. దానికోసం మనం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఆ లింక్ని పెట్టామనుకోండి, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు, 1000 మంది అలా క్లిక్ చేశారనుకోండి, 1000 మంది అలా క్లిక్ చేస్తే మనకి $3 అనేది వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఈ వీడియోలో వర్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను. తెలుగులో ఉంటాయి, ఆ తెలుగులో ఉండేవి కూడా చూపిస్తాను మీకు నేను. మొత్తం మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు నా మొబైల్ స్క్రీన్ చూస్తున్నారు, అందులో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి పెయిడ్ ఎరా అని సెర్చ్ చేస్తాను. మీరు కూడా సెర్చ్ చేయండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇవన్న పెయిడ్ ఎరా అని సెర్చ్ చేస్తున్నాను. .com paidera.com అని సెర్చ్ చేసాను. ఇది ఇవన్నీ ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోండి, క్లిక్ చేసి. ఇవన్నీ క్లిక్ చేశాను నేను. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుద్ది అనమాట. కొంచెం లోడ్ అయ్యిద్ది, లోడ్ అయింది కదా. ఇదిగోండి మీరు చూసుకోండి కింద మొత్తం ఇది ఎలా వర్క్ చేసిద్ది ఏంటి అనేది మొత్తం కింద ఉండిద్ది ఇన్ఫర్మేషన్. అది మీకు చూపిస్తాను స్క్రోల్ డౌన్ చేసి. కిందకు వస్తున్నాను. ఇదిగోండి అన్లిమిటెడ్ టాస్క్స్ అని ఉంది, ఇన్వైటింగ్ ఫ్రెండ్స్ అని ఉంది, ఇన్స్టాంట్ పేమెంట్స్ అంటే మనకి బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేస్తారు పేమెంట్స్. పేపాల్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట దీనికి కూడా. మీరు పేపాల్ అకౌంట్ అనేది లేకపోతే నేను కొన్ని రోజుల క్రితం అప్డేట్ అయిన తర్వాత పేపాల్ అనేది అకౌంట్ ఎలా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రీగా మన మొబైల్ ద్వారా అనేది నేను వీడియో చేశాను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. డిస్క్రిప్షన్లో చూసి మీరు ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనం సైన్అప్ చేయాలన్నమాట. పైకి వచ్చేసి ఇదిగోండి ఆ పైన 4 డాట్స్ మీద క్లిక్ చేసి ఇదిగోండి క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయ్యిద్ది. ఫస్ట్ దాంట్లో మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, నెక్స్ట్ దాంట్లో లాస్ట్ నేమ్ అనమాట అది ఇచ్చేయండి, తర్వాత యూజర్ నేమ్ ఇచ్చేయండి నెక్స్ట్ బాక్స్లో. ఓకేనా, నేను ఇచ్చేస్తున్నాను అక్కడ. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, మీకు ఈమెయిల్ అనేది ఉండిద్ది. ప్రతి మొబైల్లో ఈమెయిల్ లేకుండా మనం యూస్ చేసుకోలేం కాబట్టి మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసేయండి అక్కడ. ఓకేనా, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఓకేనా, ఒక జెన్యున్ పాస్వర్డ్ పెట్టుకోండి మర్చిపోకుండా. ఓకేనా, నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఎంటర్ చేసాను, కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్న దగ్గర రీ ఎంటర్ చేసేయండి. ఓకేనా, ఎంటర్ చేసేసాను నేను. ఎంటర్ చేసేసి ఇదిగోండి కింద సైన్ అప్ అండ్
అది ఉంది కదా బ్లూగా మై అకౌంట్ అని, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు లోడ్ అయ్యింది అనమాట. లోడ్ అయ్యి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ సైన్, మన అకౌంట్ అనేది సైన్అప్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ మనం ఏమి ఈమెయిల్ ఐడి ఇచ్చామో అది ఇచ్చి, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అది ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అని ఉంది కదా కింద, అక్కడ సైన్ ఇన్ అయిపోండి. ఓకేనా? ఇంకోండి నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సైన్ ఇన్ అవ్వగానే మనం అకౌంట్ ఓపెన్ చేసుకోగానే మనకి టోటల్ 5000 సెన్స్ ఇచ్చారనమాట. ఓకేనా? చూసారుగా సైన్అప్ బోనస్ అనమాట అది మనకి. ఓకేనా? సైన్అప్ బోనస్ ఇందులో వర్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అవి తెలుగులో ఎలా చూసుకోవాలనేది కూడా చూపిస్తానమాట, మీకు వివరంగా మొత్తం చెప్పడం జరిగింది. ఇదిగోండి షేర్ రిఫరల్ లింక్ అని ఉంది కదా, ఆ రిఫరల్ లింక్ని మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ షేర్ చేస్తే, దాన్ని ఓన్లీ క్లిక్ చేసినందుకు మాత్రమే 1000 మంది క్లిక్ చేస్తే మీకు $3 వస్తాయి అనమాట. ఓకేనా? ఒకరు క్లిక్ చేస్తే 0.10 సెన్స్ వస్తుంది అనమాట ఒక క్లిక్, అలా చేసినందుకు. అలా అసలు ఏం చేయవసరం లేదు క్లిక్ చేసినందుకు. ఒకవేళ క్లిక్ చేసి వాళ్ళు మీలాగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు డబ్బులు అనేది రావడం కూడా జరిగిద్ది అనమాట దాని ద్వారా కూడా. ఓకేనా? ఓన్లీ క్లిక్ చేసినందుకే ఎవరు ఇస్తారండి మనకి? ఎలాగో ఫేస్బుక్లో వాటిలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో గూగుల్ ద్వారా గ్రూప్స్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి మీకు టాస్క్లు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను నేను. ఓకేనా? మొత్తం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా? దాన్ని నేను కాపీ చేసేసి మీ ఫేస్బుక్లో పెట్టుకోండి. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి నా ఫేస్బుక్లో నేను లాగిన్ అయిపోయాను అనమాట. లాగిన్ అయిపోయి మీకు పోస్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఇదిగోండి పోస్ట్ చేసాను అది. ఓకేనా? దాన్ని ఇప్పుడు 1000 మంది క్లిక్ చేశారంటే నాకు $3 యాడ్ అయిపోతాయి అనమాట. ఓన్లీ ఉట్టిగా అలా మనం పెట్టిన లింక్ని అలా క్లిక్ చేయడం ద్వారా. ఇందులో టాస్క్లు ఏ విధంగా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి పక్కన సైడ్ అంట డాట్స్ని క్లిక్ చేశాను, 4 డాట్స్ని. టాస్క్1 మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. మీకు వర్క్ ఏ విధంగా ఉండిద్ది ఏంటి అనేది చూపించడానికి. చాలా సింపుల్గా ఉండిద్ది, చాలా ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చింది అనమాట ఈ వెబ్సైట్. చాలా మంచిది, జెన్యున్ వెబ్సైట్ అనమాట. మీకు చెప్పే కదా ఇదిగోండి చూసారుగా, అది దాన్ని ఎర్న్ చేసినందుకు మనకి 19 సెన్స్ వస్తాయి అనమాట. అది సైన్అప్ అండ్ కంప్లీట్ ద సర్వే అని ఉంది కదా, దాన్ని చేసినందుకు 19 సెన్స్ వస్తాయి అనమాట. 100 సెన్స్ అయితే మనకి $1 అయ్యిద్ది అనమాట. ఓకేనా? చాలా సింపుల్, ఇది ఓన్లీ మన కోసమే చూపిస్తారనమాట కొన్ని కొన్ని వాటిని సెలెక్ట్ చేయడం వల్ల. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, భయపడమాకండి. మీకు హిందీ వచ్చినా ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు వచ్చినా సరే, ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్, యూఎస్ఏ బేస్డ్ వెబ్సైట్ కాబట్టి మీకు తెలుగు కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉందో ఏంటో అనేది చూపిస్తాను మీకు. కింద లాంగ్వేజెస్ అని ఉంది కదా కింద అండి, అదిగోండి కింద సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మొత్తం లాంగ్వేజెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే మీరు చూసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి తెలుగు నేను క్లిక్ చేసి చూపిస్తాను మీకు, తెలుగులో వచ్చిందా రాలేదు అనేది. హిందీ చూపించాను, ఇప్పుడు తెలుగు చూపిస్తాను అనమాట స్క్రోల్ డౌన్ చేసి. ఓకేనా? వీడియో లెంతీగా ఉండిద్ది మొత్తం చూపిస్తా కాబట్టి, కానీ చూడండి స్కిప్ చేయకుండా. ఇదిగోండి తెలుగు, తెలుగు మీద క్లిక్ చేశాను మొత్తం మారిపోయింది చూడండి. ఇదిగోండి చూసారా, సైన్అప్ చేయండి మరియు మీ బహుమతిని పొందడానికి ఒక సర్వే పూర్తి చేయండి. చూసారుగా తెలుగులో మనం సర్వీస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇంకా ఏ మిగతావి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు నేను. దానికోసం పైన 4 డాట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి 4 గీతల్లో ఉన్నాయి కదా 4 లైన్లు, దాన్ని క్లిక్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి టాస్క్ నెంబర్ 2 అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. టాస్క్ నెంబర్ 2 మీద క్లిక్ చేస్తానమాట, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఏముంటాయి అనేది చూపిస్తానమాట. వ్యూ పర్సనలీ ఆఫర్ ఫర్ యువర్ ఆండ్రాయిడ్ అని ఉంది అనమాట. మనకి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే మొబైల్, ఐఫోన్ అయితే ఐఫోన్కి సంబంధించి మనకి కొన్ని చూపించిద్దాం. టాస్క్లు ఓపెన్ అయిపోయినాయి చూసారు కదా, క్విజ్లు ఉంటాయి, అలాగే గేమింగ్, అలాగే క్విజ్ లోగో ఆన్సర్ అండ్ చాలా ఉన్నాయి చూసారుగా. ఒకదానికైతే 44 సెన్సెస్ ఉంది, ఒకదానికైతే 1 సెన్స్ 2 సెన్స్, ఏ విధంగా చాలా ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా? ఇంకా వేరే ఏమున్నాయి అనేది కూడా చూపిస్తాను మీకు నేను. పైన 4 డాట్స్ 4 గీతల లైన్ల మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇదిగోండి ఓపెన్ అయింది ఈ విధంగా. నేను డెస్క్టాప్ సైట్ ఆన్ చేశాను అనమాట మొబైల్లో. టాస్క్ 4 మీద క్లిక్ చేశాను అనమాట. ఇదిగోండి టాస్క్ 4 మీద క్లిక్ చేయగలను. ఇదిగోండి సైడ్ ఇలా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇదిగోండి అవి చేసినందుకు 28 సెన్స్. 100 సెన్స్ అయితే $1 వచ్చేస్తుంది. మనం సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా రోజుకి ఒక $30 సంపాదించుకోవచ్చు. నేను వర్క్ చేయట్లేదు ఎందుకంటే మీకు చాలా వాటికి వర్క్ టైం వచ్చేస్తున్నాను, వీడియో ఎక్కువైపోయింది అని చెప్పి చేయట్లేదు అనమాట. ఓకేనా? ఇదిగోండి చూసారు కదా, కింద లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్లోకి మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి చాలా వర్క్స్ ఉన్నాయి మీకు. చాలా
ఖాళీగా ఉండే బదులు కంపల్సరీ మీరు ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు, చాలా సంపాదించుకోవచ్చు అనమాట. ఇది కొంచెం చూసారా, మన ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట అక్కడ. ఇండియా మీద ప్రెస్ చేయగానే ఇండియన్ లాంగ్వేజెస్ వస్తాయి. ఓకేనా, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ టాస్క్లు మాత్రం మనకి ఇంగ్లీష్లో ఉంటాయండి. ఇంగ్లీష్ అయితే అర్థమవుద్ది, హిందీ ఒకటి వచ్చిద్దండి. హిందీ కూడా పెట్టుకొని మీకు వచ్చనుకుంటే ఓకేనా. మళ్ళీ తర్వాత మళ్ళీ తెలుగులో రావట్లేదు ఇవి అని చెప్పి కామెంట్ చేయకుండా ఉంటారని నేను ముందే చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట టాస్క్లు. చూసారుగా చాలా మనీ అనేది చూపిస్తుంది మనకి, సెన్స్ అనమాట. 44 సెన్స్ ఒక్కొక్క దానికి డెస్క్ టాప్ సైట్ ఆఫ్ చేసేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తే రావట్లేదు అనమాట, మీరు డెస్క్ టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. ఓకేనా, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసేసి ఆన్ చేయగానే మళ్ళీ కనపడతాయి అనమాట. కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వీటికి రావన్నమాట, వాటి గురించి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు 4 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను అండి. ఒక నిమిషం, అక్కడ గో టు క్విజ్ అని ఉండిద్ది, దాని మీద క్లిక్ చేయండి. ఇది అది ఇంతకుముందు చూపించిందే మీకు ఓపెన్ చేశాను అనమాట. 100 సెన్స్ అంటే $1 చాలా చీప్గా సంపాదించుకోవచ్చు అనమాట. మనం అంత చాలా టాలెంటెడ్ ఉండాలి కానీ మనకి రోజుకి $60 అయినా కూడా సంపాదించుకోవచ్చు అనమాట. చూసారు కదా, 30 సెన్స్, 50 సెన్స్, 50 సెన్స్ ఒక దానికి ఇచ్చారంటే రెండు అలాంటివి చేసామంటే 100 సెన్స్, 100 సెన్స్ అంటే $1 వచ్చేసినట్టే అనమాట. ఓకేనా, మీకు ఇప్పుడు ఆ 4 లైన్స్ మీద క్లిక్ చేసి సర్వీస్ అని ఉండిద్ది అనమాట. ఆ సర్వీస్ మీద క్లిక్ చేసి వేరే సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటాయో అనేది కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా, చూపించడం మాత్రం నా పని, చేయటం మీ పని, సంపాదించుకోవడం మీ పని. ఓకేనా, ఇదిగోండి షోయింగ్ అండ్ బయింగ్ అని, ఇగో టేక్ ఏ సర్వే అని ఉంది, 0.15 సెన్స్ అనమాట. టేక్ ఏ సర్వే అని ఉంది, 0.05 సెన్స్ అనమాట. ఈ సర్వీస్ చాలా సింపుల్ సింపుల్ సర్వీస్ అనమాట. 1 మినిట్ 16 సెకండ్స్ లేకపోతే 30 సెకండ్స్ అని కానీ 2 మినిట్స్ 5 మినిట్స్ లోపే ఉంటాయి అనమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి, సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసేసారంటే అవి మీకు యాడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట వర్క్. ఓకేనా, మీరు చేసుకున్నారంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి నా ధన్యవాదాలు. ఓకేనా, 4 లైన్స్ ఓపెన్ చేసి ఇగోండి ఇక్కడ పెయిడ్ క్విజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్విజ్ అనేది ఏ విధంగా ఉండిద్ది అని చూపించడానికి. ఇదిగోండి టుడే రిమైనింగ్ ఎర్నింగ్స్ అని ఉంది, వాళ్ళంత సంపాదించుకున్నారంట కొంతమంది. ఇదిగోండి నెవర్ లెట్ అప్సెట్ యూ థింక్, ఇదిగోండి దాన్ని ఎంటర్ చేయటం ద్వారా కానీ. ఇదిగోండి స్టార్ట్ క్విజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి క్విజ్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఆ క్విజ్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం ద్వారా కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా, చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనా, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మీకు ఇంకా చూపిస్తాను. మీ అందరికీ ఇప్పుడు డౌట్ వచ్చింది అనమాట, ఇవన్నీ చూపిస్తున్నాడు వీడు బ్యాంక్ డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది చూపించట్లేదు అనేది, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. 4 డాట్స్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చేసి ఇదిగోండి పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోగానే ఇదిగోండి పేపాల్ ఫుల్ నేమ్ అని ఉంది. పేపాల్ అకౌంట్ లేకపోతే నేను పేపాల్ కొత్తగా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక కొన్ని రోజుల క్రితమే వీడియోని చేశాను అనమాట, అది చూడండి. లేకపోతే మీరు డిస్క్రిప్షన్లో నేను పేపాల్ వీడియో లింక్ అని ఇస్తాను, దాన్ని ఓపెన్ చేయగానే నా వీడియో ఓపెన్ అయ్యింది. దాని ద్వారా మీరు పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా, నో కాస్ట్ అనమాట. అక్కడ పేపాల్ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి, మీరు పేపాల్లో ఏ నేమ్ అయితే ఎంటర్ చేశారో ఆ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. పేపాల్ అప్డేట్ అయిన తర్వాత మనమే ఫస్ట్ వీడియో తెలుగులో. ఓకేనా, మర్చిపోమాకండి, వేరే వీడియోలు చూసారంటే మళ్ళీ పేపాల్ అకౌంట్ ఓపెన్ అవ్వదు అనమాట, అందుకని చెప్తున్నాను మీకు. అలాగే అక్కడ పేపాల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి, పేపాల్కి అకౌంట్ నేమ్ ఉండిద్దండి, అంటే మనం ఇచ్చే ఈమెయిల్ అడ్రైనే పేపాల్ ఈమెయిల్ అడ్రస్ అదేంటి అకౌంట్ నెంబర్ అనమాట. ఓకేనా, మనం నెంబరింగ్ ఉండదనమాట అక్కడ. మీరు ఎన్ని అయితే అక్కడ $30 అని పెట్టుకోండి, $20 అయితే అవ్వట్లేదు. యాడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, అక్కడ 20 పెట్టాను నేను కాబట్టి 20 పెడితే అవ్వట్లేదు అనమాట. ఓకేనా, ఇదిగోండి అయిపోయింది చూసారుగా. ఇదిగోండి పేమెంట్ ఎవరి అకౌంట్ ప్లీజ్, ఇదిగోండి యాడ్ పేమెంట్ మళ్ళీ మార్చుకోవాలంటే మీరు మళ్ళీ ఎంటర్ చేసి మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా మీరు ఆటోమేటిక్గా మీకు $30 అవ్వగానే మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఓకేనా, అక్కడ మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, యాడ్ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. 30 చెప్పే కదా 20 అవ్వట్లేదని, ఇదిగోండి ఇక్కడ అయిపోయింది.
ఇవ్వండి రిక్వెస్ట్ పేమెంట్ అప్డేట్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా చూపించింది అనమాట. ఈరోజుకి ఈ వీడియో ఇంతే అనమాట. మంచి మంచి వీడియోస్ ఈ వీక్లో వస్తాయి. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు, క్షమించండి, కొంచెం ఖాళీ లేదు నాకు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మంచి మంచి వీడియోస్ని చూడండి. ఓకే.